పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి. అయ్యా కొడుకు అల్లుడు. ఇక వాళ్ళు అవే మాటలు తప్పితే ఆ రికార్డ్ ఒక రికార్డు వేసేసిండు. ఆ రికార్డు చెవులల్లా ఎక్కడ పోయినా అదే రికార్డు, పాత రికార్డు అరిగిపోయిన ఒక గ్రామ్ ఫోన్ రికార్డు లాగా. కాంగ్రెస్ మామూనార్ జిల్లాకు వచ్చినప్పుడు మామూనార్ జిల్లాలో మా గురించి మాట్లాడమే కాకుండా రాష్ట్రంలో ఏడికి పోయినా మా గురించే చెప్తారు. పాలమూరు జిల్లా నాయకులు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని, ప్రాజెక్టులు అడ్డు మామూనార్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ప్రాజెక్టులు అడ్డుకుంటే ఈరోజు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈరోజు నీళ్ళిచ్చింది కాంగ్రెస్ పార్టీరా, సన్యాసులారా? పాడిందే పాట పాసుపండ్ల దాస్ అనేది ఇక బంద్ చేసుకోండి. మీరు ఎన్ని చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి లేదు, అయిపోయింది, మీ కథ ముగిసిపోయింది. ఏదో పాలమూరులో నేను ఐటీ పార్క్ పెడుతున్నా, ఈ ఐటీ కారిడారు, ఇక 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఓ సంవత్సరం అయినాక వస్తాయంట. సంవత్సరం అయినాక అసలు నువ్వు ఏడన్నా శిలాఫలకాలు వేస్తే ఆ శిలాఫలకాలకు ఎక్కడైనా ఓ కార్యక్రమం ప్రారంభమైందా ఫస్ట్ చెప్పాలి. ఈ కేటీఆర్ శిలాఫలకాలకే పరిమితం అయిపోయింది మీ యొక్క రాజ్యం, మీ యొక్క పదవులు. మీరు చేసింది ఏమీ లేదు ఈ పాలమూరు జిల్లాకు. పాలమూరు జిల్లాకు ప్రాణం పోసింది, వలసలు నాపింది, కరువులను ప్రాలదోలింది అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నువ్వు ఎందుకంటే అమెరికాలో ఉన్నావు కాబట్టి మీ అయ్య ఇడ ఎంపీగా ఉండే. మీ అయ్యని అడుగు, ఎంపీగా ఉన్నప్పుడు ఇడ ఏం చేసిండు, మామూనార్ జిల్లాలో ఏం ప్రాజెక్టులు అయినాయి, ఎవరు చేసిండ్రు? మీ అయ్యకు బాగా తెలిసి ఎవరు చేసిండ్రు. ఈరోజు మేము చేసిన ప్రాజెక్టుల మీద, అది ప్రోగ్రెస్లో ఉన్న ప్రాజెక్టులను, ఆన్గోయింగ్ ప్రాజెక్టులను, అవి నీళ్ళు వస్తుంటే మేమే నీళ్ళు ఇచ్చినాం, మేమే నీళ్ళు ఇచ్చినామని చెప్పుకోవడానికి మీకు కొంచెమైనా సిగ్గు ఉండాలా? ఈరోజు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ధనాన్ని ఏదైతే మీరు దోచుకుంటున్నారో, ఆ యొక్క దోచుకునే టైంకి దగ్గర పడింది. దోచుకునేటటువంటి డబ్బునంతా ఏడ దాచుకున్నారో ఎలక్షన్లలో తీసి ఎట్టనన్నా డబ్బుతో ఎలక్షన్ గెలవాలనేటటువంటి తాపత్రయం ఏదైతే మీరు పడుతున్నారో, తెలంగాణ ప్రజలు మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత డబ్బుతో ఎలక్షన్ జరపాలన్నా మీ ఓటేని ఇంకా సిద్ధంగా లేరు. ఆ రైతులను మిర్చి పిలిచి వాళ్ళకి సమాధాన పరిచి ప్రాజెక్టు పనులు చేయకుండా మీకు దురుద్దేశం ఉంది, మీకు దుర్బుద్ధి ఉంది. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు చేపట్టడం కానీ కాళేశ్వరం మొత్తం కాళేశ్వరాన్ని, కాళేశ్వరం మీద కూడా ప్రాణహిత చేవెళ్ళ పేరును మార్చి కాళేశ్వరం పెట్టి దాని అంచనాలు పెంచి డిజైన్లు మార్చి ఈరోజు 38,000 కోట్లకు ఉన్నటువంటి ప్రాజెక్టును దాదాపు 90,000 కోట్లకు పెంచి అంచనాలు పెంచి తెలంగాణ ధనాన్ని దోచుకుంటున్నటువంటి మీరు ఆ దోపిడీకి చేస్తూ ఈరోజు పెద్ద పెద్ద పేపర్లలో కాళేశ్వరంలో రోజు కాళేశ్వరం రోజు పేపర్ ఐటమ్.